హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛాంపియన్. నేను మీ సురేష్ గండికోట. వీడియోలు చేస్తుండగా కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది యంగ్స్టర్స్ నాకు కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు, కామెంట్లో కూడా చెప్పారు, సార్ మాకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్టు, మెమరీ టెక్నిక్స్ కొన్ని చెప్పండి అని మెసేజ్ చేశారు, కాల్ చేశారు. సో ఇవాళ ఆ టాపిక్ పైన నేను వీడియో చేయాలనుకుంటున్నాను, మాట్లాడతాను. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మొదటగా అసలు మన బ్రెయిన్ ఏంటి, అది ఇన్ఫర్మేషన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, దాని సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మన బ్రెయిన్ పవర్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. నిజంగా మన అందరికీ ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మన ఫాదర్స్ కానీ, మన ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు ఇంటలెక్చువల్స్ అయితే మనం కూడా ఇంటలెక్చువల్స్ అవుతామనుకుంటారు. సో దీన్ని బట్టి మనం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన అబ్దుల్ కలాం ఉన్నారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఆయనే. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా పిలువబడ్డాడు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు ఒక పూర్ పర్సన్స్, పేదవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, అనెడ్యుకేటెడ్ పర్సన్స్, అని చాలా కష్టపడి అంత గొప్పవాడయ్యాడు. అంటే ఒకవేళ మనం, మన ఫాదరు మన మదర్ గొప్పవాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ గొప్పదైతేనే మన బ్రెయిన్ కూడా అల్టిమేట్గా వర్క్ చేస్తాయి అనుకుంటే, మరి ఆయన ఎట్లా వర్క్ చేసింది? అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో అట్లా ఏం లేదు, దేవుడు మన మనుషులను తయారు చేసి అందరికీ సమానమైన బ్రెయిన్ పవర్ ఇవ్వడం జరిగింది. సో మనం ఎట్లాగైతే మన మజిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, బాడీలో మజిల్స్ ఇట్లా పెంచుకోవాలంటే మనం ఏం చేస్తాం, మన బాడీ ఎక్సర్సైజ్ చేస్తాం, జిమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. అట్లాగే మన మైండ్ పవర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా ఇవ్వాలి. అవి ఏంటంటే యోగా, సమ్ టిప్స్, కొంచెం మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. అట్లాగే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్పడం జరుగుతుంది, అది అల్టిమేట్లీ ట్రూ. అభ్యాసం కూసు విద్య, మనం ప్రాక్టీస్ ఎంత చేస్తే మన బ్రెయిన్ అంత చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వ్యసనానికి అలవాటు పడ్డావు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఆ టైంలో అది చేయాలి, చేయకపోతే నీ బ్రెయిన్ ఒప్పుకోదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అడిక్షన్. ఖచ్చితంగా నువ్వు ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, మంచి అలవాట్లు కానీ, చెడు అలవాట్లు కానీ, ఒకసారి నువ్వు బ్రెయిన్కి అలవాటు చేసావు అనుకో, ఖచ్చితంగా అది ఆ పని మాత్రమే చేస్తుంది. మన హ్యూమన్ బ్రెయిన్లో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయంట. దాంట్లో ఒక న్యూరాన్ ఈక్వల్స్ టు ఒక సూపర్ కంప్యూటర్ అంట. అంటే మన బ్రెయిన్లో ఎంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు చూసారా. ఇప్పటి వరకు ప్రపంచంలో మేధావులంతా 17.6% మాత్రమే వాళ్ళ బ్రెయిన్ పవర్ని యూటిలైజ్ చేసుకున్నారంట. అంటే దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎంత పర్సంటేజ్ యూజ్ చేసుకుంటున్నాం. చాలామంది అనుకుంటాం మనం, నాది పూర్ బ్రెయిన్, అసలు నేను ఏం చదివినా కూడా నాకు గుర్తుండదు, చాలా చదువుతూ ఉంటాను అయినా కూడా గుర్తుండదు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అవహేళన చేస్తూ ఉంటారు, కమెంట్ చేస్తూ ఉంటారు, క్లాస్ రూమ్లో నాకు గిల్టీగా అనిపిస్తుంది అసలు అని చెప్పేసి కొంతమంది, నేను ఎంత చదివినా కూడా గుర్తుండట్లే అని చెప్పేసి చాలామంది స్కూల్స్, కాలేజెస్ కూడా బంద్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పూర్ బ్రెయిన్, రిచ్ బ్రెయిన్, పూర్ మైండ్, రిచ్ మైండ్ ఏమి ఉండదు, ట్రైన్డ్ బ్రెయిన్, అన్ట్రైన్డ్ బ్రెయిన్ అంతే. మనం కొన్ని లాజిక్స్ తెలుసుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొన్ని లాజిక్స్ చెప్తాను. ఇవాళ కొంచెం తెలుసుకుందాం, తర్వాత నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన బ్రెయిన్ ఎట్లా అంటే, ఒకసారి మీరు ఆలోచించండి, మనకు ఇష్టంగా చేసిన పనులు లైఫ్లో ఎప్పుడైనా గుర్తుండే, అసలు మనం మర్చిపోం. మంచి మంచి కామెడీస్ కానీ, మన బర్త్డే కానీ, ఒక మంచి సెలబ్రేట్ చేసుకున్న డే కానీ. ఫర్ ఎగ్జాంపుల్, నీ బర్త్డే రోజు నువ్వు ఎవరెవరిని కలిసావు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నావు, ఏ కలర్ కేక్ కట్ చేసావు, ఎన్ని కేజీలు, ఏ సిచ్యువేషన్లో కట్ చేసావు, ఎక్కడున్నావు, నిన్ను ఎవరెవరు కలిసారు, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ ఒక 5 డేస్ బ్యాక్ కానీ, ఒక 6 డేస్ బ్యాక్ కానీ, లేకపోతే డే బిఫోర్ ఎస్టర్డే కానీ, ఇట్లా ఆ రోజు మన కాలేజీలో కానీ స్కూల్లో కానీ అసలు ఏం టాపిక్ జరిగింది, ఏం లెసన్ జరిగింది, అదేంటంటే మనకు గుర్తుకు రాదు. ఇవాళ మీ ఒక్క ప్రాబ్లమే కాదు ఫ్రెండ్స్, చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో డోంట్ వరీ, మనం రోజు రోజు కొన్ని టిప్స్ తెలుసుకుందాం, వాటిని ఓవర్కమ్ చేసుకుందాం, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం సాడ్గా బాధపడ్డ రోజులు ఉంటాయి కదా, అవి కూడా మనకు చాలా బాగా గుర్తుంటాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనకు తిట్టింది కానీ, కొట్టింది కానీ, ఇంకేమైనా మనల్ని బాధ కలిగించింది కానీ, ఇవన్నీ మనకు విత్ డేట్తో సహా గుర్తుంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం హ్యాపీయెస్ట్గా చేసిన పనులు కానీ, సాడ్గా చేసిన పనులు కానీ, అంటే మన బ్రెయిన్ అండ్ మనసు
ఇష్టపూర్వకంగా మరియు బాధగా వేసినవి మాత్రమే మనకు గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం చదివే ముందు చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళేస్తూ ఉంటారు, తిరిగేస్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, వచ్చి డైరెక్ట్ బుక్ తీసుకుంటారు, బుక్ తీసుకొని చదువుతూ ఉంటారు. ఆగమాగం చదివేటప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడో మనం ఇప్పటిదాకా వెళ్ళొచ్చినాయి కానీ, బయట తిరిగి వచ్చినాయి కానీ, ఇంకేమైనా చేసినాయి కానీ, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో మనం చదివే ముందు, చదవడానికి కూర్చునే ముందు ఏం చేయాలంటే, కొంచెం మన బ్రెయిన్కి రిలాక్సేషన్ ఇవ్వాలి. ఒక 10 మినిట్సా, 5 మినిట్సా, ఎంతసేపు రిలాక్సేషన్ ఇస్తారో అంతసేపు రిలాక్సేషన్ ఇచ్చేసి తర్వాత స్లోగా రీడింగ్ స్టార్ట్ చేయాలి. మనం కూర్చున్న ప్లేస్లో కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నీట్గా మంచిగా చదువుకోగలుగుతాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం అసలు మన బ్రెయిన్ ఏంటి, బ్రెయిన్ పవర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలైనా కావాలనుకుంటే ఆ కమెంట్లో కానీ, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ కానీ, కాల్ చేసి కానీ చెప్పచ్చు. మీకు కావాల్సిన వీడియోలు మేము చేసి యూట్యూబ్లో పెడతాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.